వెల్కమ్ బ్యాక్ టు విమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు మరో వెజ్ రెసిపీతో వచ్చేస్తుందండి. ఈరోజు రెసిపీ ఏంటో ఒకసారి చూసేద్దామా. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న బీరకాయతో ఇప్పుడు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రలో ఇప్పుడు నేను వుడెన్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. రిఫైన్డ్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే వుడెన్ ప్రెస్డ్ ఆయిల్స్ హెల్త్కి చాలా మంచిది. అలాగే వుడెన్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నూనె వేడి ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. సాయమినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు ఇవన్నీ వేయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నేను పచ్చిశనగపప్పు అయితే తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిశనగపప్పు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను కదా, అందుకని తాలింపులో అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిదండి. కూరలో జనరల్గా మనం కరివేపాకు తీసి పక్కన పడేస్తూ ఉంటాము, అలా చేయకండి. ఇప్పుడు నేను కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి అయితే నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను చాలా మంచిదని, ఇప్పుడు బాగా 2-3 మినిట్స్ వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 1 అవర్ బ్యాక్ నానబెట్టుకున్నవి కూడా వేసుకొని బాగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని బీరకాయలు ముక్కలు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. 5-6 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇందులో ఎటువంటి ఆనియన్ అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే బీరకాయ ఆల్రెడీ తీపిగా ఉంటుంది కాబట్టి ఆనియన్ అయితే అవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.